Hi friends, welcome to my channel, Tasty Cooking Channel. Ki swagatham, nenu mee Prashanthi. Ee roju chaala tasty ga unde egg biryani ni ee vidhanga prepare chesukovalo chupistanu. Chaala chaala simple ga, chaala tasty ga, chaala baaguntundi. Tappakunda ee recipe ganaka meeku nachinatlayite meeru kuda oka sari ee vidhanga try chesi chudandi. Chaala baaga nachutundi meeku kuda. ఇక్కడ నేను 6 గుడ్లను తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషస్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు మనము ఆనియన్స్ ని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ ని 4 గంటలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఆనియన్స్ ని కూడా ఇదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాతకి ఎగ్స్ అనేవి మనకి బాయిల్డ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగిపోతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి మనకి. ఇలాగా మీరు ఎన్ని ఉల్లిపాయలను అయితే తీసుకున్నారో అన్నింటిని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై అయిన ఆనియన్స్ అన్నింటినీ కూడా ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి ఫ్రై అయిన తర్వాతకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాతకి 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని మంచి నీటిలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. అప్పుడు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బాండీలో 5 గ్లాసుల వాటర్ని వేసుకొని కొద్దిగా నూనెను వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క ముక్క, అలాగే 1 మరాఠీ ముగ్గ, 3 యాలకులు, 4 లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. మసాలాలని ఇలా వాటర్లో మనము బాయిల్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. అంటే మెజర్మెంట్ ఏం లేదు, మనకి రైస్ అనేది 75% కుక్ అయ్యే విధంగా వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా వాటర్ రోలింగ్ బాయిల్ రావటం స్టార్ట్ అయిన తర్వాతకి మనము నీట్గా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఒక స్ట్రెయిన్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇలాగా వాటర్ 5-10 నిమిషాల తర్వాతకి రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము రైస్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు రైస్ వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఊరికే కలిపానంటే రైస్ అంతా బ్రేక్ అయిపోయి 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. రైస్ అనేది విరగకుండా మీరు గరిట పెట్టి కలుపుకోండి. ఇప్పుడు రైస్ అనేది ఈ విధంగా 75% కుక్ అయితే సరిపోతుంది, అంటే పలుకుగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిపైన ఉన్న పెంకులనంతా తీసేసుకొని పక్కన ఉంచుకొని ఈ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వేయించుకున్న ధనియాల పొడిని కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి, మనం రైస్లో వేసుకున్నాము ఆల్రెడీ. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఎగ్స్ అనేవి 2-3 గాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గాట్లు పెట్టుకుని ఎగ్స్ అన్నింటినీ కూడా ఈ మసాలాలో యాడ్ చేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి. ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకోండి 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా నూనెను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని 5 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చీలకు చిన్నగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి
ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోండి. ఇలా అన్ని బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాతకి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన కూడా పోయిన తర్వాతకి ఇందులోని 1 బై 1 మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవారైతే తగ్గించుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద టమాటాను ఒకటి తీసుకున్నాను. టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి ఉప్పును కూడా యాడ్ చేసి మరోసారి కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాతకి టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఈ స్టేజ్లో మరోసారి కలుపుకొని ఇక్కడ నేను పెరుగుని 1/4 కప్పు దాకా తీసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోండి. మిక్సీ పట్టుకోవడం వల్ల పెరుగులో గడ్డలేమి రాకుండా బిర్యానీలో చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన కర్రీనంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. అడుగున కొద్దిగా కర్రీని ఉంచేసేసుకోండి. ఇలాగా ఒక లేయర్ కర్రీ, అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక లేయర్ రైస్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మళ్ళీ కర్రీని యాడ్ చేసుకోండి. అదేవిధంగా పుదీనా, కొంచెం కొత్తిమీర, సాజీర కొద్దిగా, అలాగే నిమ్మకాయ రసం కొంచెం. నేను ఇక్కడ 1 చెక్క నిమ్మకాయ రసం తీసుకున్నాను. అలాగే రైస్ని కూడా యాడ్ చేసి పైన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, వాటిని కూడా అన్నం పైన ఈ విధంగా వేసుకోండి. సాజీరా ఈ స్టేజ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్లో వేసుకొని కుక్ చేసుకోవడం కంటే కూడా ఇలా రైస్ని యాడ్ చేసేటప్పుడు సాజీరాని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీని కూడా వేసేసుకోండి. ఇలా లేయర్ లేయర్గా ఒక లేయర్ రైస్, కర్రీ, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్ని వేసిన తర్వాతకి ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోండి. పైన మరికొంచెం సాజీరా, అలాగే ఫ్రై ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు సిమ్లో రైస్ని కుక్ అవ్వనివ్వండి. ఆల్రెడీ 75% కుక్ అయింది కాబట్టి రైస్ అనేది 5-10 మినిట్స్ లోపు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలిపి కూడా ఒకసారి చూపిస్తాను. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఎగ్ బిర్యానీ. ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీలోకి పెరుగుతో సింపుల్గా సర్వ్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా నిమ్మకాయ చెక్కతో సర్వ్ చేసుకున్నారంటే ఎమ్మీ ఎమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం టేస్టీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.